తూర్పు గోదావరి జిల్లా గండపల్లి మండలం నీలాద్రిరావుపేట సగరపేటలో సర్పంచ్ సురేష్ బాబు, సొసైటీ అధ్యక్షులు ఏఎంసీ డైరెక్టర్ బొడ్డు సత్యరాజు, గ్రామ ఉప సర్పంచ్ గండుకోట శ్రీను సగరపేటలో నూతన డ్రైనేజీ కట్టడానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ బాబు మాట్లాడుతూ సగరపేటలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, దానిపై దృష్టి పెట్టమని, తప్పనిసరిగా అన్ని ఏరియాల్లో డ్రైనేజీలు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. అలాగే సొసైటీ అధ్యక్షులు బొడ్డు సత్యరాజు మాట్లాడుతూ డ్రైనేజీ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ముందు డ్రైనేజీ వేస్తున్నామని ఆయన అన్నారు. సీసీ రోడ్లు వేస్తే ఏదో పని చేయడం కనపడద్దు డ్రైన్స్ అంటే కనపడదు కనపడకపోయినా సీసీ రోడ్లు అంటే ముఖ్యంగా డ్రైన్స్ అని చెప్పి మేము భావించి డ్రైన్స్ దృష్టి పెట్టి మా సురేష్ బాబు నాయకత్వంలో పంచాయతీ నుంచి అవచ్చు, ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి అవచ్చు, మేము ముందు డ్రైన్స్ పూర్తి చేద్దాం చెప్పేసి ఎయిమ్గా పెట్టుకుని అదేవిధంగా తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ సగరపేటలో ఏ ట్రాక్టర్ వచ్చినా ఏ ఆటో వచ్చినా వెళ్ళడానికైనా తిరిగి రావడానికి అవకాశం లేదు. ఆ ఇబ్బంది తొలగించిన కింద ఉన్న పుష్కర లాంచ్ కెనాల్ నుంచి కొట్టుని రోడ్డుగా ఫామ్ చేసి దానికి చెరు లోపల గతం చెరు లోపల అలాగే 10 లక్షల బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. అది కూడా తొందరలో పూర్తి చేసి ఆ రోడ్ని కూడా డెవలప్ చేసి ఈ పేటకి మంచి సదుపాయం వాళ్ళకి అవసరాలు సరిపడే ట్రాక్టర్లు వచ్చి ఏదైనా వచ్చి మెటీరియల్ రావడానికైనా ఆ ఇబ్బంది తొలగి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేమంతా ప్రయత్నం చేస్తాం, అది చేసి తీస్తామని చెప్పేసి ఈరోజు ఈ మనలో చెప్తున్నాం. గండేపల్లి మండలం నేదరపల్లి గ్రామంలో సగరపేటలో సరైన డ్రైన్ కానీ రోడ్డు వసతి కానీ ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని డ్రైన్స్ తర్వాత రోడ్డు ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ సగరపేటను అభివృద్ధి